ఆరాధన ఎలా చేయాలో తెలుసా? గంట ఆరాధన చేసి, గంట ఆరాధన దేవుని సన్నిధిలో గడిపి మిగిలిన జీవితం అంతా వ్యభిచారం చేయడం ఆరాధన అనుకుంటున్నావా? గంట దేవుని సన్నిధిలో గడిపి మరలా నీ ఇంటికి పోయి పనికిరాని వికారమైన యాసాలు వేయడం ఆరాధన అనుకుంటున్నావా? నో. దేవునికి ఎలాంటి ఆరాధన కావాలో తెలుసా? ఆత్మతో, ఆయన చెప్పిన వాక్యానుసారమైన జీవితంతో, ఉన్నది ఉన్నట్టుగా ఆ సత్క్రియ జరిగించేదే బ్రతుకులో నిజమైన ఆరాధన. ఇదమ్మా ఆరాధన అంటే, అది నీకు లేదు అని చెప్పకనే చెప్పాడు. ఎంతమంది లేరిట్టి వారు, సంఘాలకు వస్తాం, కూర్చుంటాం, పాటలు పాడతాం, దేవునికి వాయిద్యాలు వాయిస్తాం, ప్రసంగాలు చెప్తాం, జరగాల్సిన అపవిత్రత మరలా కొంపలకు పోయి జరిగిస్తాం. ఇదా ఆరాధన? అదా ఆయన కోరుకునేది? నో. నువ్వు సంఘంలో ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటున్నావు, ఇంటికి పోయినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అది వర్షిప్, అది ఆరాధన. నీ మాటల్లో తేడా ఉండకూడదు, నీ చూపుల్లో తేడా ఉండకూడదు, నీ నడకల్లో ఆయనకు నచ్చని ఏ అడుగు పడకూడదు. ఇదమ్మ నిజమైన ఆరాధన. ఇది నువ్వు చేస్తున్నావా అని అడిగాడు. ఎక్కడ చేస్తుంది? ఆవిడేటి, మనమే చేయట్లేదు, ఎవరు చేయట్లా. దేవుడు కోరుకునే నిజమైన ఆరాధన ఘనముగా శబ్దములు చేయడం కాదు, ఘనముగా బ్రతకటం, ఘనముగా జీవించడం, పాపాన్ని అంటించుకోకపోవడం, పాపానికి దూరంగా జరగడం, నా అడుగడుగులో, నా మాట మాటలో, నా చూపుల్లో ఆయనకు ఆరాధన జరుగుతూనే ఉండాలి. వీడు ఎందుకంటే ఇలా మాట్లాడు, మన అందరిలా మాట్లాడు అంటే వర్షిప్లో ఉన్నాడు అందుకే మాట్లాడు. వీడెందుకండి మనలా అన్నీ చూడ్డు, చూడ్డు వాడు ఆరాధనలో ఉన్నాడు. ఈమె ఎందుకండి మనతో కలిసి తిరగదు, తిరగదు, ఆమె ఆరాధనలో ఉంది. ఆరాధన అనగానే ఆదివారం అనుకుంటున్నాం కదూ, లైఫ్ అంతా ఆరాధనే. అదే దేవుడు కోరుకున్నాడు. తన జీవితం అంతా చెప్పేశాడు, తన జీవితం అంతా తన ఎదుట బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆయనే మెస్సయాని గ్రహించిందో, మెస్సయ ఎలుగులోకి వచ్చేసరికి తాను ఎంటనన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను మెస్సయని కనుగొంటుని, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి. అప్పటి వరకు ప్రజలతో మాట్లాడడానికి భయపడిన ఈ తల్లి పరుగు పరుగు వెళ్ళి ఊరందరి ఎదుట సాక్ష్యం చెప్తుంది. నిజానికి సాక్ష్యాలు ఎలా ఉండాలో తెలుసా? నేను మారిపోయానని చెప్పాలి. సాక్ష్యాలు ఏం చెబుతున్నారు ఇప్పుడు? ఒకప్పుడు సాక్ష్యాలు చెప్పో, నేను సిగరెట్ మానేశాను, మందు మానేశాను, అక్రమమైన తిరుగులు మానేశాను, పరిశుద్ధంగా ఇవి సాక్ష్యాలు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నాకు పెళ్ళి అయ్యింది, మా గేదె పాలిస్తుంది, ఇవి సాక్ష్యాలు. ఇప్పుడు ఎందుకు సాక్ష్యాలు? నేను మారాను, నా బలహీనతలు పోయాయి, నేను పాత మనిషిని కాను, నేను నూతన సృష్టి. ఇది సాక్ష్యం. అమ్మాయి చెబుతుంది ఊర్లోకి పోయి, నేను మారిపోయాను, నేను చేసినవన్నీ నా జీవితం ఉన్నది ఉన్నట్టుగా నా కళ్ళకి కట్టొచ్చినట్టు చూపించాడు. నా లైఫ్ చేంజ్. ఇక్కడ నుండి మీ మధ్య ఏబిచాలి స్త్రీగా నేనుంటాను. నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? వ్యభిచారిని కాదు, ఏసయ్య ఆరాధకురాలు. అది సాక్ష్యం, అది జీవితం, అది కసితో బతకటం. బతకగలవా? దమ్ముందా? పాట ఎవడైనా పాడతాడు, కాంగ్ ఎవడైనా పాడతాడు, ప్రసంగం ఎవడైనా చెప్తాడు, కసితో పాపానికి ఎదురు నిలబడి చి నీకు నాకు పడదని అను వర్షిప్ స్టార్ట్ అవుద్ది, దేవునికి ఆరాధన స్టార్ట్ అవుద్ది. అలాంటి ఆరాధన కోరుతున్నాడు మా ఆత్మతో దేవుడు. ఇవ్వగలవా? పర్సనల్ లైఫ్, మన ప్రైవేట్ లైఫ్ ఆయనకి చెప్పేయండి, ఆయన దగ్గర ఒప్పేసుకోండి, ఆయనకి పూర్తిగా వివరించండి. మన జీవితాన్ని పూర్తిగా కడిగేస్తాడు ఆయన. అపనమ్మకస్తులకు చెప్తాం, ప్రభువుకి చెప్పం, మనతో వచ్చిన గొడవ అదే. ఊరంతా సాటింపేసుకుంటాం, ప్రభు ముందు ఒక్కో. నిజంగా ప్రభు ముందు మీ ప్రైవేట్ లైఫ్ ఆయన ముందు పెట్టి, ప్రభువా నన్ను యూపులో నుండి లేపవయ్యా, కొట్టుమిట్టాడుతున్నాను, నాకు నిజమైన ప్రేమ కావాలి, నన్ను హత్తుకో, ఆ దాహాన్ని తీర్చు అని అడుగు, ఖచ్చితంగా నీకు చేయించి లేపుతాడు ఆయన.
అందుకే ఆత్మదాహం ఉన్న భక్తుడు ఏమని అరిచాడు ఒకసారి చూడండి. కీర్తన 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి వచనం నుండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. మన ఆశ, మన ఇంట్రెస్ట్, మనకు నచ్చే పరిస్థితులన్నీ కేవలం దేవుడి మీద ఉండాలి. దేవుణ్ణి ఇష్టపడి దేవుని కొరకు పిచ్చెక్కిపోయేవారు కావాలి. దేవునికి, దేవుడికి పిచ్చి, వీడికి ఏంటి రావరు, నీకు ఏంట్రా, నీకు ఏమంటే ఇష్టం అంటే దేవుడు అంటే పిచ్చి అని చెప్తే ఆడికి పిచ్చెక్కిపోవాలి. మన సాక్ష్యమే అలా చెప్పాలి మనం. కావాలని చెప్పకూడదు సుమా, నేను ఉన్నది ఉన్నట్టుగా హృదయం అంటే మాట్లాడాలి. ఆ దేవుని పిచ్చున్న వాళ్ళు కావాలి దేవునికి. దేవుని పిచ్చున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే దేవునికి పిచ్చి. ఆయన ఎంత ఇంట్రెస్టో తెలుసా, ఆయన గురించి ఎవరైనా మాట్లాడుకున్నారు అనుకున్నాను, పరలోకంలో ఉన్న మీటింగ్స్ అన్నీ వెంటనే స్టాప్ అయిపోతాయి. వెయిట్ 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 సైలెంట్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, సెవియొగ్గి ఆలకిస్తాడంట. ఎంత ఇంట్రెస్టా తండ్రి నీ కొరకు నేను మాట్లాడుకుంటే, ఎంత ఇంట్రెస్టా నీకు, యా మై సన్ ఐ లవ్ యూ అంటాడు ఆయన. ఆయన గురించి మాట్లాడేవారు కావాలి, ఆయన గురించి పిచ్చిగా ఆలోచించేవారు కావాలి. నువ్వు నడుస్తుంటే ఆయనకి ఎంత ఇంట్రెస్టో తెలుసా, ఎస్ కట్ వెనక వస్తుంది అంతే, దేవదత్తులు తిరుగుతూ ఉంటాయి. ప్రభువా ఎదరేదో అందులో ఉంది, డోంట్ వరీ, వాడెవడు కొన్ని మైసన్ నేను చూసుకుంటా. ఎంత కాపాడుతాడో తెలుసా, ఆయన కూర్చి ఆలోచించే వాళ్ళని, భద్రత 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 భద్రత. వాళ్ళు ఎవరంటే నిజమైన ఆరాధనలో ఉన్నవాడు. తల్లి మేము ఆరాధిస్తున్నాం, నువ్వు ఆరాధిస్తున్నావా అని అడిగాడు ఆ రోజు ఆయన. మేము ఆరాధిస్తున్నాం, నువ్వు ఆరాధిస్తున్నావా అని అడిగాడు. కంటిన్యూ కంటిన్యూ తమ్ముడు ఆ మాట, నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా, ఆయన జీవించున్న దేవుడు. నీకు ఆ స్పృహ ఉంటే నీవి నాశనం అయిపోయే ఆత్మలతో స్నేహం చేయవు, ఈ నశించిపోతున్న మానవ దేహాలతో స్నేహం చేయవు. నీ డైరెక్ట్ నీ స్నేహం ఎవరితో తెలుసా, దేవుడు. అంటే దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ దేమాయే వేరు మీకు అనిపిస్తేనే అర్థమవుద్ది. దేవునితో స్నేహం చేయడం, దేవునితో స్నేహం చేస్తే నీ టాక్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి తెలుసా, పరలోకంలో. జీవం గల దేవుణ్ణి నమ్మితే మోకాలేసి నీకన్నా ముందే నీ మాటను పరలోకం పంపించే అవకాశం ఇచ్చాడు దేవుడు మనకు. రిక్వెస్ట్ విత్ మై లార్డ్, ఐఎమ్ సిన్నర్, ప్లీజ్ గివ్ మీ గ్రేస్. నీ కృప నాకు కావాలి ప్రభువా, నన్ను కరుణించు, నన్ను తాకు అని అడగండి. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేను పనికి రాను అని ఎప్పుడు అనుకోకండి. ఆయనకి ఎంత పిచ్చో తెలుసు మనం అంటే, వర్ణన బంగారు రోడ్లు ఉంటాయట పరలోకంలో, వర్ణన బంగారు వాతావరణం ఉంటుందట, స్ఫటిక సముద్రం ఉంటుందట, రకరకాల వర్ణన. ఆ కాంతులు విరజుంబుతున్న లోకంలో ఆ బంగారు రోడ్ల మధ్య ఆయన ఉండాలనుకోడు. నశించిపోతున్న ఈ మట్టి లోకంలో మన మధ్యే ఉండాలనుకుంటున్నా. అంత పిచ్చి మనం అంటే ఆయనకి ఉండగలవా, ఆయన్ని ఆయనగా చూడగలుగుతున్నావా. మరలా శిష్యుల్లాగే ఈయన ఎవరో అంటాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయనకు ఆరాధన చేస్తాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయన గణపరుస్తాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయన శిష్యులు అని చెప్పుకుంటాం. కానీ ప్రశ్న, ఈయనెవరో అన్న ప్రశ్నతో మనం చచ్చిపోయారనుకోండి, మనం చచ్చిపోయామనుకోండి, ఈయనెవరో అన్న ప్రశ్నతో మనం చనిపోతే వీడెవడో అని ఆయన అడుగుతాడు. ఆ రోజు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఆ ప్రశ్న పూడ్చుకోకుండా చచ్చిపోకుండా